పట్టణంలో నెలకొన్న ట్రాఫిక్ ఇబ్బందులను దూరం చేయడానికి కృషి చేస్తామని, అందుకోసం సంబంధిత శాఖల అధికారులు ప్రజాప్రతినిధులతో కమిటీ వేసి ట్రాఫిక్ నియంత్రణకు తగు చర్యలు చేపడతామని ఎమ్మెల్యే పాయల శంకర్ తెలిపారు. మున్సిపల్ కమిషనర్ శైలజ నేతృత్వంలో బల్దియా పోలీస్ శాఖ అధికారులు ప్రజాప్రతినిధులతో కలిసి పట్టణంలోని ప్రధాన కూడళ్ల గుండా పాదయాత్ర చేపట్టారు. వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగిస్తున్న తోపుడు బండ్లను పరిశీలించారు. ప్రధాన కూడళ్లలో నిర్మించిన డివైడర్ మూలంగా కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఈ సందర్భంగా పలువురు ఎమ్మెల్యే అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. స్థానిక వినాయక్ చౌక్ నుండి ప్రారంభమైన ఈ పాదయాత్ర అశోక్ రోడ్, దేవిచంద్ చౌక్, గాంధీ చౌక్, అంబేద్కర్ చౌక్ మీదుగా శివాజీ చౌక్ వరకు సాగింది. త్వరలోనే ఈ ట్రాఫిక్ సమస్యకు పరిష్కార మార్గం చూపుతామని, పార్టీలకు అతీతంగా అందరి సహాయ సహకారాలతో కార్యాచరణ రూపొందించి ముందుకెళ్తామని ఎమ్మెల్యేతో పాటు అధికారులు స్పష్టం చేశారు. ఇది అందరి సమస్యని త్వరగా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేశారు. సమస్య ఉన్నటువంటి కూడళ్ళన్నీ కూడా ఈరోజు పాదయాత్ర ద్వారా నడుచుకుంటూ ఆ యొక్క ప్రాంతాలన్నింటి కూడా పరిశీలించడం జరిగింది. చివరిగా అధికారులతో అందరితో సమన్వయంతో కలిసి ఈ ఆదిలాబాద్లో ఉన్నటువంటి ట్రాఫిక్ సమస్యను పరిష్కారం చేయాలన్నటువంటి ఆలోచనతో ముందుకెళ్తున్నాం. దీన్ని అంతా కూడా సానుకూలంగా స్పందించాలి, ఒక మంచి ఆలోచన విధానంతోనే స్వాగతించాలి. మిగతా రాజకీయ పక్షాలకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇది అందరికీ సంబంధించిన సమస్య. అన్ని రాజకీయ పార్టీ పక్షాలు కూడా ఈ యొక్క ట్రాఫిక్ నియంత్రణ కొరకు సహకరిస్తాయని నాకు మనస్ఫూర్తిగా వారందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ముఖ్యంగా సార్, ఇది ట్రాఫిక్లో ఉన్న ప్రతి స్ట్రీట్ వెండర్కి, అంటే ప్రతి చిన్న చిన్న చిరు వ్యాపారులకి కూడా ఇబ్బంది కాకుండా, అదేవిధంగా ట్రాఫిక్కి కూడా అంతరాయం లేకుండా ఉండే స్థలాలను మున్సిపల్ ఏ విధంగా ప్లానింగ్ అనేది చేయడం జరుగుతుందో మీ ఆదేశాల ప్రకారం, మరియు జిల్లా కలెక్టర్ గారు మరియు గౌరవ చైర్మన్ అండ్ కౌన్సిల్ ఆదేశాల ప్రకారం కూడా నడుచుకుంటాము. మార్కెట్కి వచ్చే ప్రజలు ఫ్రీగా రావడానికి వాళ్ళకి ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా, వాళ్ళు వచ్చే మహిళలు కూడా ఫ్రీగా మూమెంట్ చేయడం కోసం ఏ విధంగానైతే మనము ఈ ట్రాఫిక్ను ట్రాఫిక్ సమస్యను అధిగమించాలన్న విషయం మీద పాదయాత్రలో పాల్గొన్నాము. ఇప్పుడు దీన్ని బట్టి మేము అన్ని కమిటీలు కూడా